శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి చరిత్ర. పూర్వం కల్హారునికి కుసుమశ్రేష్ఠి అనే పుత్రుడు కలిగాడు. కుసుమశ్రేష్ఠి కారణజన్ముడు. కుసుమశ్రేష్ఠికి 12వ సంవత్సరం రావడంతో కల్హారుడు ఉపనయనం చేయించి భాస్కరాచార్యులు అనే గురువు వద్ద శిష్యరికం చేయించాడు. భాస్కరాచార్యులు కుసుమశ్రేష్ఠికి వేద వేదాంగాలతో పాటు సకల విద్యలను నేర్పించాడు. అనంతరం కుసుమశ్రేష్ఠికి యుక్త వయస్సులో కౌసుంభి అనే కన్యతో వివాహం జరిపించి కల్హారుడు కుమారునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లాడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్న కుసుమశ్రేష్ఠి దంపతులకు ఎన్నో సౌఖ్యాలు ఉన్నప్పటికీ చాలాకాలంపాటు సంతానం లేకపోవడం పీడించసాగింది. ఆ దంపతులు సంతానభాగ్యం కోసం ఎన్నో నోములు వ్రతాలను చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. చివరకు తన గురువైన భాస్కరాచార్యుల ఆనతిని అనుసరించి పుత్రకామేష్ఠి యాగాన్ని చెయ్యనిశ్చయించారు. కుసుమశ్రేష్ఠి యాగానికి సమస్త చక్రవర్తులకు, వణిగ్వరులకు, 714 గోత్రజులైన వైశ్యనగర స్వాములకు ఆహ్వానాలను పంపించాడు. ఆ యజ్ఞఫలితంగా వారికి ఒక మంచి శుభలగ్నంలో కూతురు పుట్టింది. అనంతరం ఒక కొడుకు పుట్టాడు. జగన్మాత స్వరూపిణి అయిన ఆ ఆడశిశువు, మగశిశువు వైశాఖమాసం పునర్వసు నక్షత్రం శుక్రవారం శుక్లపక్ష దశమిలో శుభగ్రహాలతో కూడి ఉన్న శుభలగ్నంలో ఉచ్ఛస్థములై ఉన్న 3 గ్రహాల శుభదృష్టితో జన్మించారు. కుసుమశ్రేష్ఠి దంపతులు ఆడశిశువుకు వాసమాంబ అని, మగశిశువుకు విరూపాక్షుడు అని పేర్లు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆదిపరాశక్తి అయిన ఆ మహాదేవే వాసవీకన్యగా అవతరించిందని ప్రజలు సంతోషపడుతుండేవారు. వాసవికి యుక్త వయస్సు వచ్చినందుకు ఆమెకు తగిన వరుని కోసం ఆమె తల్లిదండ్రులు వెతకసాగారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని విష్ణువర్ధనుడు జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయంలో అతడు మహామంత్రులు, సైన్యాధిపతులతో పెనుగొండకు వచ్చాడు. అక్కడి ప్రజలంతా తనను కొలుచుకుంటూ ఉండగా విష్ణువర్ధనుని చూపు మాత్రం వాసవీ కన్యకపై పడింది. కామమోహితుడైన ఆ రాజు ఆ కన్యను తాను చేపట్టదలిచినట్లు మంత్రులతో ఆమె తల్లిదండ్రులకు కబురు పంపుతాడు. ఈ విషయాన్ని కుసుమశ్రేష్ఠి మిగతా వైశ్యప్రముఖులతో చర్చించి చివరకు బాలనగరులను, బాలికలను తాము పరమాత్మస్వరూపులుగా భావించుకుంటుంటామని, అందువల్ల ఈ వివాహం కుదరదని నిక్కచ్చిగా చెప్పారు. అయినప్పటికీ తన పట్టు సడలించని రాజు ఎవరు ఎన్ని చెప్పినా తాను వాసవీకన్యను వివాహమాడక తప్పదని చెప్పాడు. రాజు పట్టుదలను చూసిన వైశ్యప్రముఖులకు నోటమాట రాలేదు. వారు ఏ నిర్ణయం తీసుకోలేక దైవప్రార్థనల్లో మునిగిపోయారు. రాజు పెనుగొండ ప్రజలకు 8 రోజులు గడువు ఇచ్చి తన పరివారాన్ని అక్కడ కాపలా ఉంచి తన రాజధాని నగరానికి వెళ్లాడు. ఈ విషయం గురించి విన్న నగరస్వాములంతా పెనుగొండకు చేరుకోవడం ప్రారంభించారు. వారంతా ఒక సభను ఏర్పరిచి ఈ విషయమై పలురకాలుగా వాదోపవాదాలు చేసుకున్నారు. చివరకు వాసవీకన్యను విష్ణువర్ధన మహారాజుకిచ్చి పెళ్లి చేయడం కుదరదని ఆ విషయాన్ని ఒక దూతతో రాజుకు తెలియచేశారు. అనంతరం ప్రజలందరూ కూడిన సభలో కన్యక ఇలా గంభీరంగా చెప్పింది. విష్ణువర్ధన రాజు దుష్టచూపులతో చూడబడిన ఈ దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను. ఈ వార్త విన్న వెంటనే విష్ణువర్ధనుని తల 1000 వ్రక్కలవుతుంది. ఆమె ప్రతిజ్ఞ విన్న ప్రజలంతా దుఃఖావేశంతో విలపించసాగారు. వాసవీకన్యకను ఆలింగనం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు, సోదరుడు విరూపాక్షుడు దుఃఖించారు. అనంతరం అగ్నికుండం ఏర్పాట్లు కొనసాగాయి. మల్హనుడు అనే శిల్పాచార్యుని నేతృత్వంలో మధ్యభాగంలో ప్రధాన కుండం, దానికి ఒక పార్శ్వంలో 9 కుండములు,
ఒకవైపు 8 కుండములు, రెండు ప్రక్కల 2 కుండములు, చక్రాకారంలో 6 మూలల్లో 6 కుండాలు, వర్తులాకారంలో 13 కుండములు, 4 దిక్కులలో 64 కుండములంటూ మొత్తం 103 అగ్నికుండాల నిర్మాణం జరిగింది. ఆ తదనంతరం వైశ్యప్రముఖులు మేరూ పర్వత శిఖరంతో సమానమైన తమ సంపదను 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని గురువు భాస్కరాచార్యుల వారికి, 2వ భాగాన్ని ధర్మకార్యాల నిమిత్తం, 3వ భాగాన్ని తమ బిడ్డల బాగోగుల కోసం, 4వ భాగాన్ని వృద్ధ వైశ్యుల కోసం సమర్పించుకున్నారు. అగ్నిప్రవేశం చెయ్యాలన్న తలంపుతో ప్రజలంతా తమ తమ విధులను చక్కగా నిర్వర్తించారు. అందరూ బ్రహ్మకుండాన్ని ఏర్పరిచిన ప్రాంతం వైపుగా కదిలారు. భక్త్యావేశంతో ప్రార్థనలు చేస్తూ అగ్నికుండాల సన్నిధానానికి చేరుకున్నారు. అంతలో 103 అగ్నికుండాలను ప్రజ్వలింపచేశారు. అక్కడ వాసవీకన్యక అందరికీ అభయహస్తాన్ని చూపించగా వైశ్యదంపతులంతా ఎవరికి నిర్దేశించిన కుండం దగ్గరకు వారు చేరుకున్నారు. ఒక్కసారిగా అందరూ అగ్నిప్రవేశం చేశారు. కాని ఆశ్చర్యం, అగ్ని ఒక్కసారిగా చల్లబడిపోయింది. అక్కడ అగ్నిదేవుడు ప్రత్యక్షమై పుణ్యచరితులైన ఈ ప్రజలను దహించే శక్తి సామర్థ్యాలు తనకు లేవని వాసవీకన్యకతో విన్నవించుకున్నాడు. అప్పుడు ఆమె ఆ ప్రజలంతా కైవల్యప్రాప్తికి అర్హులని, వారిని కరుణించమని చెప్పగా అగ్నిదేవుడు ప్రకాశవంతంగా విజృంభించాడు. అప్పుడు వాసవీకన్యక, భక్తితో నన్ను శుక్రవారం రోజున పూజించేవారికి సర్వకాలాలలో సర్వసంపదలను అందిస్తాను, వివాహ సమయాలలో సమస్త శుభకార్యాలలో నా యొక్క కలవాహనమును, మూర్తిప్రతిమను పూజించాలి. ఈనాటి నుండి నేను మీ కులదేవతగా వెలియుచున్నాను అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది. బ్రహ్మాది దేవతలు ఆ దేవిని స్తుతించగా సర్వదేవాధ్యక్షుడైన పరమేశ్వరుడు నందివాహనారూఢుడై సాక్షాత్కరించి వాసవీదేవిని ఆశీర్వదించాడు. ఆయన ఆజ్ఞతో దేవతాకాంతలు దివ్యగానం చేస్తూ ఆ అగ్నికుండం నుండి వాసవీదేవిని తమ వెంట తీసుకువెళ్లారు.